శ్రీ గురు నమః ఓం శ్రీ కాలభైరవయనమ పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం కాలభైరవ క్రియకు స్వాగతం సుస్వాగతం కాలభైరవ క్రియ కాలభైరవ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియచేసి వారిలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసేటటువంటి ప్రక్రియే కాలభైరవ క్రియ కాలభైరవుడు అంటే అందరూ అనుకుంటారు ఈ యొక్క స్వామిని మనం ఆరాధన చేయవచ్చా ఈ స్వామి ఏ తత్వానికి సంబంధించిన వారు ఈ స్వామిని ఆరాధన చేస్తే మనకి ఎటువంటి శక్తి సంపాదించుకోగలుగుతాము అని చాలామంది వారి మనసులో అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కాలభైరవుడు అంటే సకల నవగ్రహాలకు కూడా అంతరిక్ష అధిదేవత అంటే ఈ గ్రహాలను అదుపులో పెట్టేటటువంటి క్షేత్రపాలకుడు ఎక్కడ అమ్మవారి దేవాలయమైనా అది అష్టాదశ శక్తిపీఠమైనా ద్వాదశ జ్యోతిర్లింగాలైనా పంచారామాలైనా త్రిలింగాలైనా కూడా ప్రపంచంలో ఎటువంటి క్షేత్రమైనా కూడా ఆ క్షేత్రానికి తప్పకుండా క్షేత్రపాలకుడు ఉంటారు ఆ క్షేత్రపాలకుడే భైరవుడు భైరవ భయంకరమైనటువంటి రవములు వర్షించేవాడు ఎవరి పాలిట పాపాత్ముల పాలిట దుర్మార్గుల పాలిట అన్యాయాలు చేసేవారి పాలిట అకృత్యాలు చేసేవారి పాలిట ఇక్కడ భైరవుణ్ణి ఆశ్రయించడం భైరవుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం అంటే పూర్వజన్మ సుకృతం కావాలి ఎందుకంటే ఈ యొక్క భైరవుడు అంటే తత్వానికి సంబంధించిన వాడు దిగంబరుడు అంటే సత్యమైన ధర్మమైన న్యాయమైనటువంటి శక్తికి ఒక సిహ్నం వంటి స్వరూపమే కాలభైరవ స్వరూపం అందుకే ఆయన ఎక్కడైనా కూడా దిగంబరంగా ఉండే తన యొక్క స్వరూపాన్నే దర్శనమిస్తూ ఉంటారు సకల భక్తులకు కూడా ఈ యొక్క భైరవుడెవరు బ్రహ్మదేవుడి యొక్క పంచమ ముఖాన్ని ఖండించినటువంటి శివశక్తి స్వరూపం శివుని యొక్క ఉగ్రస్వరూపం శివుని యొక్క శక్తి స్వరూపమే యొక్క భైరవుడు భార్గ మార్గశిర బహుళాష్టమి నాడు సాక్షాత్తు పరమేశ్వరి యొక్క ముఖం నుంచి పరమేశ్వరుడి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే కాలభైరవ స్వరూపం ఈ కాలానికి అధిపతి ఈ కాలానికి ఆయన రాజుగా చెప్తాయి శాస్త్రాలన్నీ కూడా ఎవరైతే ఈ యొక్క కాలభైరవున్ని అర్చన చేస్తారో ఆరాధన చేస్తారో ఉపాసన చేస్తారో వారికి దివ్య జ్ఞానం బోధపడుతుంది అని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది అంటే దివ్య జ్ఞానం అంటే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి దివ్య జ్ఞానం అంటే మనము ఈ భూమిపైన ఎందుకు ఒక మనిషిగా జన్మించాము ఈ యొక్క జన్మించినటువంటి ఈ యొక్క అర్థమైనటువంటి యొక్క వాతావరణానికి మనకు ఏది నిజం ఏది అబద్ధం మనం జన్మించినటువంటి ఆ యొక్క లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలి అని చెప్పేటటువంటి తత్వమే కాలభైరవ తత్వం కాలభైరవ క్రియ ఎవరైతే కాలభైరవని అర్చిస్తారో ఎవరైతే కాలభైరవను ఉపాసన చేస్తారో ఎవరైతే కాలభైరవ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వారికి సకల సిద్ధులు కూడా వచ్చే అవకాశం ఉందని మనకు మంత్రశాస్త్రము ఇత్యాది శాస్త్రాలు కూడా తెలియచేస్తున్నాయి ఎందుకంటే సర్వశక్తి భరిత భైరవ సర్వశక్తులకు సర్వ సిద్ధులకు సర్వ సాధనలకు కూడా ప్రప్రథముగా మనం ఉపాసన చేయాల్సినటువంటి దైవమే యొక్క కాలభైరవుడు అంటే ఇక్కడ దైవాన్ని ఉపాసించడం అంటే దైవానికి దగ్గరగా జీవించడం దైవానికి కావలసినటువంటి నిజాయితీ ధర్మం సత్యం న్యాయం విశ్వాసం ప్రేమ అనురాగం అనేటటువంటి తత్వాలను మనలో నింపుకోవడమే కాలభైరవ క్రియ ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం చాలామంది స్వామీజీలు జగద్గురువులు పీఠాధిపతులు మహానుభావులు మహర్షులు కూడా వారి మొహంపై ఇప్పుడు కూడా చిరు ఉంటుంది వారిలో ఎలాంటి కోపము ఉండదు ఎలాంటి ద్వేషము ఉండదు ఎలాంటి అహంకారము ఉండదు వారు కేవలం ప్రేమతత్వమైనటువంటి వాతావరణంతోనే సకల జనుల యొక్క కష్టాలను కూడా తీరుస్తారు ఎలా వచ్చింది వారికి శక్తి కేవలం కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన వల్ల వచ్చింది అందరూ అనుకుంటారు మేము కాలభైరవ స్వామి మంత్రం జపించాలి 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 అని అవకాశమే ఉండదు ఎవరికైతే ఆ యొక్క పర్మిషన్ అనుజ్ఞ వచ్చిందో వారు మాత్రమే ఈ యొక్క కాలభైరవ స్వామి గురించి తెలుసుకోవడం జరుగుతుంది స్వామిని ఉపాసించడం జరుగుతుంది కాలభైరవ స్వామి తత్వాన్ని అర్థం చేసుకోవడం తెలుస్తుంది ఒకసారి ఈ తత్వం అర్థమైన తరువాత ఈ తత్వం చెప్పే మాటలు నాలుగు ముందు నిన్ను నువ్వు తెలుసుకో రెండవది నిన్ను నువ్వు అర్థం చేసుకో మూడవది నిన్ను నువ్వు నమ్ముకో నాలుగవ ప్రక్రియ నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పే ఏకైక శక్తివంతమైనటువంటి దిగంబర శక్తి వాతావరణ సంగమ సాధనయే కాలభైరవ క్రియ ఉపాసన కాలభైరవ మంత్రజపం కాలభైరవ సాధన ఇదంతా కూడా అందుగురించే ఆ యొక్క దివ్య జ్ఞానులందరికీ కూడా తెలుసు సర్వోన్నతమైనటువంటి శక్తి స్వరూపం భైరవుడు ఈ భైరవుణ్ణి ఉపాసించడం ద్వారా వారిలో కూటానుకోట్ల విలువ చేసేటటువంటి ప్రేమతత్వం బయటకు వస్తుంది ఆ ప్రేమతత్వంతోనే ఈ యొక్క మహానుభావులందరూ కూడా సర్వజనుల్లో ఉన్నటువంటి బలహీనతలను పోగొట్టి బలాన్ని ఇచ్చి వారి జీవితానికి మంచి మార్గం చూపించేటటువంటి ఉపాసన సిద్ధి పొంది భగవంతుడికి దగ్గరగా ఉన్నారు ఈ మహానుభావులందరూ కూడా ఇది ఎవరికైనా సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే ఎవరికైనా సాధ్యమే ఎలా సాధ్యమో దీనికి కావలసినటువంటి నియమం ఏమంటే ఈ యొక్క మంత్రాన్ని ఎలా ఉపాసించాలి ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలి ఈ యొక్క మంత్రాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి ఎన్నిసార్లు అనుష్ఠానం చేయాలి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదివితే నాలో దివ్య జ్ఞానం వస్తుంది ఈ మంత్రాన్ని ఎలా ఆరాధన చేస్తే నా యొక్క జీవితంలో ఉన్నటువంటి సర్వ అరిష్టములు కష్టములు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనే దివ్య జ్ఞానం ముందుగా మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే ఉత్తమోత్తమైనటువంటి గురువును ఆశ్రయించాలి ఆ యొక్క గురువు నిరాడంబురుడై ఉండాలి నిస్వార్థపరుడై ఉండాలి త్యాగశీలై ఉండాలి ఆ యొక్క గురువుకు ఎప్పుడూ కూడా పరమ పవిత్రమైనటువంటి సాధన ఉపాసన మంత్ర ఇత్యాది సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులే ఉండాలి గురువుకి ఎప్పుడూ కూడా ఆస్తి పాస్తులపైన బంగారాలపైన ఇత్యాది విలాసవంతమైనటువంటి వస్తువులపైన వ్యామోహం ఉండరాదు అని మనకు ధర్మశాస్త్రం బోధిస్తుంది దిగంబరంగా నిస్వార్థంగా ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి గురువును మనం చేరి అతని యొక్క పరంపరలో మనం మంత్రాన్ని ఉపదేశించుకొని ఆ యొక్క మంత్రాన్ని నిరంతరం చదివితే సరిపోతుంది మీరే కనీసం పది మందిని బాగు చేసే శక్తి మీకు వస్తుంది అని మనకు కర్మ సిద్ధాంతం తెలియచేస్తుంది అలాగే మనకి ఇత్యాది శాస్త్రాలు కూడా తెలియచేస్తున్నాయి ఈ యొక్క నిస్వార్థభరితమైనటువంటి గురువుని ఎలా సంప్రదించాలి ఎలా తెలుసుకోవాలి గురువు ఎప్పుడూ కూడా తను ఒక్కరే అభివృద్ధి చెందాలనే కాంక్ష ఉండదు ఈ లోకంలో సకల జనులు కూడా వృద్ధి చెందాలనే కాంక్ష ఉన్నటువంటి ఏకైక సత్యాగ్రాహి ఎవరంటే గురువు ఒక మనిషికి తన జీవితంలో ఉండేటటువంటి సర్వ సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగించి ముక్తి మోక్షము ఈ యొక్క దేహానికి ఈ యొక్క ఆత్మకు పరమోన్నతి కలిగించేటటువంటి దివ్య శక్తి సంగమమే సద్గురువు మహాగురువు ఇలాంటి గురువును ఆశ్రయించి ఆ యొక్క గురుముఖత మంత్రాన్ని బ్రహ్మి స్వీకరించాలి కొంతమంది అడుగుతూ ఉంటారు స్వామి మేము ఒక పుస్తకంలో మంత్రం చూసాము మేము దాన్ని చదవచ్చా అని అడుగుతుంటే ఖచ్చితంగా చదవచ్చు ఇక్కడ చదవడానికి కావలసిన నియమం ఏమంటే భక్తి కావాలి శ్రద్ధ కావాలి విశ్వాసం కావాలి ఏకి సిద్ధాంతం కావాలి ఏకి సిద్ధాంతం అంటే ఇక్కడ మనకు మన గ్రామ దేవత ఒక్కరే ఉంటారు కుల దేవత ఒక్కరే ఉంటారు తల్లిదండ్రులు ఒక్కరే గురువు ఒక్కరే ఇష్టదేవత ఒక్కరే మనము మంత్రాన్ని చదివేటటువంటి మంత్రదేవత ఒక్కటే ఆ మంత్రము కూడా ఒక్కటే ఎప్పుడైతే ఒకే మంత్రాన్ని గురువు నుంచి ఒక పరిపూర్ణమైనటువంటి పర్వదినాన బ్రహ్మీమహూర్తంలో నదీ గర్భంలో అగ్నిముఖంగా పంచగవ్యోపాసన చేసిన తర్వాత ఆత్మ పంచోపచార పూజలు తరిగిన తర్వాత శరీర సంప్రోక్షణ ఆత్మ సంప్రోక్షణ అయిన తర్వాత అగ్నిముఖంగా నదీ గర్భంలో గురువు నుంచి కుడిచెవి కర్ణబేరులో వచ్చేటటువంటి పరమ పవిత్రమైనటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలన్నీ కూడా ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మలను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలను అన్నింటినీ కూడా దగ్జం చేసే శక్తిని సంపాదించుకునే ఏకైక క్రియే గురు మంత్రోపదేశ ప్రక్రియ ఇక్కడ ఒక్కొక్కరి జీవితానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఆ మంత్రము ఎలాంటి మంత్రమై ఉండాలి ఎలాంటి మంత్రాన్ని మనం చదవడం ద్వారా మన జీవితంలో అద్భుతము ఆనందము ఐశ్వర్యము ముక్తి మోక్షము మనం తెలుసుకుంటాము అనేటటువంటి దివ్య జ్ఞానాన్ని మనకు గురువు తెలియచేస్తారు ఎలా తెలియచేస్తారు వచ్చిన ఆ యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులను అనుసరించి వారికి ఉన్నటువంటి జన్మలగ్న కుండలి ఆధారంగా వారి పుట్టినటువంటి ప్రాంత ఆధారంగా వారు నిశ్చయించుకున్న నామధేయాన్ని పేరు ఆధారంగా వారికి ఉన్నటువంటి జీవన ప్రక్రియ ఆధారంగా గురువు వారికి ఎలాంటి మంత్రాన్ని ఉపదేశిస్తే వారికి ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి బయటకు వస్తారో అలాంటి మంత్రాన్ని ఉపదేశించే శక్తివంతమైనటువంటి వ్యక్తియే గురువు అందుకే మనము గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సకల శక్తులకు సకల ఉపాసనలకు సకల అనుష్ఠానాలకు సకల సాధనలకు సకల మంత్ర జపాలకు కూడా గురువే పరమ మూలంగా ఉన్నారు ఈ సృష్టికి ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో సిద్ధి పొందిన గురువు నుంచి నదీ గర్భంలో ఈ పంచగ్రవ్యపాసన ఆత్మ సంప్రోక్షణ శరీర సంప్రోక్షణ ఆత్మ పంచోపచార ప్రక్రియలు ముగిసిన తరువాత మంత్రాన్ని మనం ఉపదేశం చేసుకుంటే ఆ మంత్రము మనకు ఎలా చూపిస్తుంది అంటే ఒక దిక్ చూసిలాగా మనము ఏ దిక్కు నుంచి వచ్చాము ఏ కర్మ వల్ల మనకి శరీరం వచ్చింది ఏ కర్మను చేస్తే మనం ఉన్నత గతులకు వెళ్తాము మన యొక్క వంశాన్ని మన యొక్క కుటుంబాన్ని భార్య పిల్లలను ఈ యొక్క శరీర సామాజిక సంబంధమైనటువంటి శక్తులను సంపాదించుకునేటటువంటి అవకాశం కేవలం ఈ యొక్క గురుపరంపర మంత్రంలో మాత్రమే ఉంది అని మనకు ధర్మశాస్త్రం నిర్దేశం చేస్తుంది ఈ యొక్క గురు పరంపర మంత్రం అనేది ఈ యొక్క యుగ ధర్మం ప్రారంభం నుంచి వస్తున్నటువంటి గొప్ప ప్రక్రియ గురు పరంపర అంటే మనము ఒక గురువు యొక్క శక్తిని సంపాదించుకోవడానికి ప్రయాణం చేయడము తద్వారా మన జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలు అప్పుల బాధలు శారీరక బాధలు మానసిక బాధలు ఇతరుల వల్ల వచ్చేటటువంటి బాధలు కోర్టులకు సంబంధించిన బాధలు ఇతరులు వేధించేటటువంటి బాధలు నమ్మక ద్రోహం నష్టద్రవ్యం కొంతమంది కావాలని బ్లాక్ మెయిల్ చేయడం పిల్లల వల్ల సమస్యలు భార్యతో సమస్య కొంతమందికి కొంతమందికి భర్తతో సమస్య కొంతమందికి కొంతమందికి తోబుట్టులతో సమస్య కొంతమందికి సోదరి సోదరి సమస్య కొంతమందికి తన చుట్టూ ఉన్నటువంటి సమూహంతో సమస్య కొంతమందికి తనే తానే తనకి సమస్యగా పరిగమనించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాంటి అన్ని దారుణమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటకు పడి మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి ప్రక్రియే గురు పరంపర మంత్రోపదేశ ప్రక్రియ ఇది ప్రతి పౌర్ణమి నాడు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి పౌర్ణమి నాడు ఒక్కొక్క పౌర్ణమి నాడు ఒక్కొక్క నదీ తీరములో యొక్క మంత్రోపదేశం నిర్వహించడం జరుగుతుంది చాలామంది అనుకుంటారు ఈ యొక్క మంత్రోపదేశానికి వెళ్ళాలి మంత్రోపదేశంలో పాల్గొనాలి సకల సిద్ధులు పొందాలి బ్రహ్మ జ్ఞానం సంపాదించుకోవాలని అనుకుంటారు కానీ అది అందరికీ సాధ్యం కాదు వారు అనుకున్నంత మాత్రాన వారికి ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా రావాలి దీనికి కఠోరమైన సంకల్పం కావాలి కఠోరమైన మనోధిభ్రం కావాలి మనోధైర్యం కావాలి నేను వెళ్ళాలి గురు పరంపర మంత్రాన్ని స్వీకరించాలి గురు పరంపర మంత్రంతో నాకున్నటువంటి సకల ఐశ్వర్యాలను అదృష్టాలను అనుభవించాలి అనేటటువంటి శక్తివంతమైన కోరిక లక్ష్యము ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది అని మనకు ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది అలాగే ఈ యొక్క మంత్రోపదేశ దీక్ష తీసుకోవడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ పిల్లలకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించగలరు ఈ యొక్క గురు పరంపర మంత్రోపదేశ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమంటే ఎవరిని వారు తెలుసుకోవడం ఎవరిని వారు నమ్ముకోవడం ఎవరిని వారు అభివృద్ధి పరచుకోవడం ఇక్కడ ఉదాహరణకి నాకు ఏదైనా జ్వరం వచ్చి అనారోగ్యం చేసి ఇబ్బంది పడుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి ఔషధం నేనే వేసుకోవాలి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ చికిత్స కానీ నేనే చేయించుకోవాలి అప్పుడు నాకు దాని నుంచి ఉపశమనం లభిస్తుంది అనేది నిజం ఇది కూడా అంతే నేను మీకోసం జపం చేస్తాను నేను మీ కోసం హోమం చేస్తాను నేను మీకోసం ఏదో చేస్తాను మీకు తగ్గిపోతుంది మీరు హ్యాపీగా వెళ్ళిపోండి అంటే అనేది సమస్యే లేదు ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి ఎవరిన వారు వారి యొక్క జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి వీలైతే ఒక పది మందిని మార్చడానికి పది మందిని అభ్యుదయ ఆనందమయ ఐశ్వర్యమయ మార్గాల్లో ప్రవేశపెట్టడానికి కష్టపడమని చెప్తుంది గీతోపదేశం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్లు చెప్పేటటువంటి సారాంశం ఏమంటే ఎవరైతే తమ దుఃఖాలను దూరం చేసుకొని ఇతరుల యొక్క దుఃఖాలను దూరం చేయడానికి కష్టపడతారో వారు మాత్రమే ముక్తికి మోక్షానికి అర్హులు అని తెలియచేస్తుంది గీత అంటే ఇక్కడ భార్యను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి సంసారాన్ని వదిలిపెట్టి సమాజాన్ని వదిలిపెట్టి ఎక్కడో అడవులకు పర్వతాలకు వెళ్ళిపోయి ఒంటరిగా జపం చేసుకొని అక్కడే జీవితాన్ని పరిసమాప్తం చేసుకునే వారికి ముక్తి మోక్షము రానే రాదు ఈ సంసారము అనేటటువంటి ఈ యొక్క చట్టంలో ఒక ధర్మం ఉంది మనం తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి ఆశ్రమ ధర్మమే గృహస్థాశ్రమ ధర్మం అందుకే ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క జీవిత భాగస్వామి అవసరం పెళ్ళి కావటం లేదు అంటే అది దారుణమైనటువంటి ఒక శాపంగా పరిణించబడుతుంది మంత్రశాస్త్రం పెళ్ళి అయిన తర్వాత ఆ భార్యాభర్తలు ధర్మానకు అనుగుణంగా తల్లిదండ్రులకు అనుగుణంగా కాలానికి అనుగుణంగా సమస్త జనులపైన ప్రేమతో వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఎప్పుడైతే నిర్వహిస్తూ ఉంటారో వారికి జన్మించేటటువంటి సంతానం కూడా అంత గొప్ప సంతానంగా ఉండే అవకాశం ఉంటుంది మనకు జ్యోతిష్ శాస్త్రమైన వేద ఇతిహాస ధర్మాలైనా సరే మనకు తెలియచేస్తున్నాయి ఇక్కడ మనకు ఒకటి తెలుసుకోవాలి ఇక్కడ పాపము అంటే ఏంటి పాపము వల్ల మనకు కలిగే నష్టం ఏంటి ఇక్కడ పాపము అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక మనిషిని హింసించడం పాపం ఒక మనిషిని తిట్టడం పాపం మానసికంగా అతనికి ఇబ్బంది కలిగించడం పాపం ఎప్పుడైతే ఒక వ్యక్తిని అంటే మనతో పాటుగా భూమిపైన పుట్టినటువంటి మన తోబుట్టువు మన హైందవ సంస్కృతికి సంబంధించిన మన హిందువు మన తెలుగు వాళ్ళు మన భారతీయులు మనము అజ్ఞానంతో మన వాళ్ళని మనమే మోసం చేసుకుంటే ఎంతకంటే దారుణమైనటువంటి పాపం ఏముంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరే డబ్బు సంపాదించాలి ఎంతవరకు సంపాదించాలి ఈ యొక్క శరీరాన్ని కాపాడుకోవడానికి కావలసినటువంటి ఆహారము బట్టలు జీవించడానికి కావలసినటువంటి ధనాన్ని సంపాదించుకొని ఈ యొక్క జీవితం అంతా కూడా పుణ్యం సంపాదించుకో నువ్వు ఎన్ని కోట్ల ఎన్ని టన్నుల పుణ్యం సంపాదించుకుంటూ అంత పుణ్యం సంపాదించుకోమని మనకి కర్మసిద్ధాంతం తెలియజేస్తుంది ఇక్కడ భగవంతుడు మనకి మనం చేసేటటువంటి ప్రతి చిన్న పాపానికి కూడా చిన్న తప్పుకి కూడా అది రికరింగ్ డిపాజిట్ లాగా వడ్డీ బారు వడ్డీ చక్ర వడ్డీలతో కలిపి దారుణమైనటువంటి కష్టాన్ని అనుభవించే పరిస్థితి ఉంటుంది ఎలా అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి అతను చులకనగా ఉన్నాడు కదా అని అతని దగ్గర నుంచి అన్ని అబద్ధాలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు అతని నుంచి మనం దోసుకుంటే దోసుకున్నటువంటి వ్యక్తి కనీసం ఒక రెండేళ్ళకో నాలుగేళ్ళకో ఐదేళ్ళకో మనకు ఉన్నటువంటి గ్రహతత్వమైనటువంటి కూటములు ఉంటాయి మనకి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని అలాగే రాశివశాత్తు అష్టమ శని అలాగే జన్మ జన్మలగ్నవశాత్తు అష్టమ శని ఇలా రాహువు కేతువు శని కుజుడు ఇలాంటి కొన్ని రకాల గ్రహాల యొక్క సంయోగం కలిగినప్పుడు మనము ఎవరెవరినైతే మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించి అక్రమంగా మెడల్ సంపాదించి అక్రమంగా కోటాను కోట్ల విలువ చేసేటటువంటి డబ్బును లాకర్లో దాసాం అదంతా తప్పకుండా పోతుంది ఎలా పోతుంది మనమే పోగొట్టుకుంటాం ఇదే భగవంతుడి యొక్క క్రీడ అదే ఒక పుణ్యాత్ముడు తన పుణ్యం చేసి సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా తనకి కోటాను కోట్ల విలువ చేసేటటువంటి పేరు ప్రతిష్ట డబ్బు అంతా దిరదనాభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇక్కడ ధర్మం అనేది ప్రధానమైనటువంటి అంశం ఈ ధర్మం ఎలా బోధపడుతుంది గురువులతో సాంగత్యం చేసినప్పుడు గురువులు చెప్పినటువంటి మంత్రాన్ని అధిష్టానం చేసినప్పుడు ఏదో రుద్రాక్షలు వేసుకొని చేతులకు కాళ్ళకు ఏదో రాళ్ళు రప్పలో పెట్టుకొని రకరకాల పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని ఏవో డబ్బులు కదా అని ఏవేవో పూజలు చేస్తే ఆత్మజ్ఞానం అనేది రాదు ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది కేవలం వచ్చేటటువంటి ఏకైక మార్గం మనకు భగవంతుడు మనలో ప్రవేశపెట్టినటువంటి ఆ సోప్టర్ సాఫ్ట్ ఆ యొక్క మెకానిజం ఏదైతే ఉందో దాని పేరే ఆత్మ అంటాం ఆ యొక్క ఆత్మతో పరమాత్మకు సంబంధించినటువంటి మంత్రాన్ని పరమాత్మకు సంబంధించినటువంటి ఆ యొక్క కీర్తనను ఆ యొక్క అక్షరాలను నిత్యం స్మరిస్తూ ఉండాలి అందుకే మేము చెప్తూ ఉంటాం చాలా కార్యక్రమాల్లో ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదినామాలు చెప్తారో వారికి ఆ రోజంతా శుభం జరుగుతుంది వారికి ఏది కావాలంటే అది వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండాలి ఈ పరిణామాలు ఎంత శక్తివంతమైన నామాలంటే ఉదయం లేవడంతోనే మనము మంచం పైన పడుకున్నా కింద నేల పైన పడుకున్నా కూడా ఉదయం లేవడంతోనే శక్తివంతమైనటువంటి నామాలను జపం చేస్తే చాలు వారికి ఆ రోజంతా ఉంటూ ఉంటుంది అని మన కాలభరత సిద్ధాంతం తెలియజేస్తుంది ఈ పరిణామాలు ఎలాంటివంటే నిరంతరం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం నుంచి కొంతమంది వ్యక్తుల నుంచి నుంచి మనకు దృష్టి కలిగించే వారి ఒక రకమైన శత్రువుల నుంచి మన అనుష్టనం కాపాడేటటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం ఇదందరూ రాసుకోవచ్చు అందరూ చదవండి ఉదయం లేవగానే పదిసార్లు ఈ యొక్క మంత్రాన్ని చదవండి ఈ యొక్క నామాలను ఈ చదివిన తర్వాత ఆ భూమాతకు నమస్కారం చేసుకోండి ఈ విధంగా కుడి చేయి పైన ఉండాలి ఎడమ చేయి కింద ఉండాలి నమస్కారం చేసుకున్న తర్వాత మీకు మీ దగ్గరలో తల్లిదండ్రులు ఉంటే వారికి కూడా నమస్కారం చేసుకొని మీ యొక్క దినచర్యను ప్రారంభించండి ఆ రోజు మీ జీవితం అంతా అమృతతుల్యంగా ఉంటుంది కొన్ని లక్షల మంది చేస్తున్నారు ఈ ప్రక్రియ ఇప్పటికీ చాలా ఆనందభరితమైనటువంటి శుభవార్త ఏంటంటే ఈ కాలభైరవ క్రియ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి తెలుగు ఉన్న వాళ్ళందరూ తెలుగు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చూసి వాళ్ళు రాసే కామెంట్స్ వాళ్ళు రాసే మెసేజెస్ చూస్తే చాలా ఆనందకరంగా ఉంది మీరందరూ కూడా ఈ యొక్క దశనామావళి పదినామాలను చదవడం అలాగే భూమాతకు నమస్కారం చేయడం తల్లిదండ్రులకు నమస్కారం చేయడం తల్లిదండ్రులు మీ దగ్గర లేకుండా మీరు ఎక్కడో హాస్టల్లో చదువుతుంటే పిల్లలందరూ కూడా వారి ఫోటోకు నమస్కారం చేయండి వారి ఆశీస్సులు తీసుకోండి ఈ యొక్క శరీరాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేయండి మీ తల్లిదండ్రులకు ఆ భగవంతుడి కృతజ్ఞతలు తెలియచేయండి తద్వారా మీలో శక్తి ప్రజ్వలిస్తుంది మీకు ఏది కావాలంటే అది వస్తుంది ఈ యొక్క దశనామావళి ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి సూరహ శివ ఇది శక్తివంతమైన మంత్రం ఈ రోజు నుంచి మీరు చదవడం నేర్చుకోండి అలాగే ప్రతి పౌర్ణమి నాడు జరిగేటటువంటి గురు మంత్రోపదేశంలో గురు పరంపర తత్వాన్ని అభ్యాసం చేయండి మీ జీవితానికి ఒక రకమైనటువంటి శక్తిని సంపాదించుకోండి తద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి సర్వజనులకు కూడా సహాయం చేయండి వారిని కూడా ఉద్ధరించడానికి ప్రయత్నం చేయండి త్వరలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురు గంటల పంచాంగం విడుదల కాబోతుంది ఈ గంటల పంచాంగంలో వారి యొక్క అనుసంధానం ప్రకారం ఎన్సి లహరి యొక్క సిద్ధాంతం ప్రకారం ఆ యొక్క పంచాంగ గణన ఉంటుంది సిద్ధాంతం ప్రకారం నిర్ణయించినటువంటి అద్భుతమైనటువంటి ముహూర్తాది ఇత్యాది వ్యవహారాలన్నీ కూడా ఆ యొక్క అద్భుతమైన పరిహారాలు కూడా ఉంటాయి ఇంతకుముందు మీరు ఆదరించినటువంటి పుస్తకాలు కాలభైరవ కవచం కాలభైరవ వ్రత విధానం కాలభైరవ సహస్రనామావళి కాలభైరవ మంత్రసిద్ధి అని మంత్రాలే పుస్తకాలు ఎలా అయితే మీరు ఆరాధించారో అలాగే ఈ యొక్క కాలభైరవ గురువు గంటల పంచాంగాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా అలాగే ఈ యొక్క మంత్రోపదేశానికి సంబంధించిన పూర్తి వివరాలు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాలభైరవ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి పునీతులు అవ్వండి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా పునీతులు చేయండి మీ అందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగ ఆశీస్సు లభించుగా